మరికొద్ది రోజుల్లో ప్రశాంత్ కిషోర్ టీం వచ్చి మళ్ళీ మనతో కలిసి పనిచేయబోతుంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మంత్రివర్గ సమావేశంలో చెప్పారు అనే వార్తలు బయటకు వచ్చిన తర్వాత, ఆ వార్తలను ఏ మంత్రి కూడా ఖండించని తర్వాత, ఆ వార్తలు నిజమే అని చెప్పి అందరూ నమ్మిన తర్వాత నాకు కింత ఆశ్చర్యం కూడా అనిపించింది. నేను ఆ రోజే మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పాను, ఇప్పుడు ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ప్రభుత్వ విధానాల మీదనే నెక్స్ట్ జనాలు అనేటివి ఓట్లు వేయబోతుంటారు. మోస్ట్ ప్రాబబ్లీ ప్రభుత్వ విధానాలు, ఈ 5 సంవత్సరాల పరిపాలనే నెక్స్ట్ జనం ఓట్లు వేయాలా లేదా అనేది 99% అదే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు గనక ప్రశాంత్ కిషోర్ టీము వీళ్ళు గనక వచ్చి పనిచేసి ప్రశాంత్ కిషోర్ టీం మా కోసం పనిచేస్తుందని చెప్పి వీళ్ళు డైరెక్ట్గా చెప్పుకునే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళకు ఒక ప్రమాదం కొంచెం ఉంటుంది కదా. ఏంటా ప్రమాదం? ఇప్పటికే రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ అంటే కొన్ని ఫేక్ పోస్టులు అని, కొన్ని కావాలని రెచ్చగొట్టేటివి ఏమంటారు ప్లే చేస్తుంటారని, ఇటువంటి ప్రచారం బలంగా జనాల్లోకి అయితే వెళ్ళిపోయింది. ముమ్మాటికి నిజం వెళ్ళిపోయింది. అటు ప్రతిపక్షానికి మీడియా చాలా బలంగా ఉంది. వాళ్ళు నిత్యం ప్రశాంత్ కిషోర్ నామస్మరణ చేసుకుంటూ ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయి, విధానాలు ఎలా ఉంటాయి, ఎలా రెచ్చగొడుతుంటారు ఏంటి అన్నది నిత్యం జనాల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ మించి నాకు ఆ రోజు ఆశ్చర్యం కలగడానికి జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడారు అని చెప్పి కూడా నాకు ఇంకో కారణం కూడా ఏంటి అంటే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కనుక మంచి జరిగినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా చెడు జరిగినా, వాళ్ళ పార్టీ నాయకులు లేకుంటే ఏవైనా ఇన్సిడెంట్లు జరిగినా, ఇటు ప్రతిపక్షానికి ఏమైనా చెడు జరిగినా, ఇటువంటిది ఏది జరిగినా కూడా అదిగో అది పీకే స్ట్రాటజీ, అదిగో ఇది పీకే స్ట్రాటజీ, అదిగో ఇది పీకేనే అని చెప్పి ప్రతిదీ కూడా ఆయనకే లింకు పెడతారు. ఖచ్చితంగా దానికోసం టీడీపీకి సోషల్ మీడియా ఉంది, వాళ్ళు ఐటీడీపీ అని చెప్పి సపరేట్ ఒక వింగ్ ఏర్పాటు చేసుకున్నారు, దానికి రిక్రూట్మెంట్లు చేస్తూ ఉన్నారు, నాకు తెలిసిన కొందరిని కూడా అందులో రిక్రూట్ చేసుకున్నారు, అందులో పనిచేస్తున్నారు వాళ్ళు. ప్రతిదీ కూడా అదిగో అది పీకే, ఇదిగో పీకే, మామూలుగా యథాలాపంగా జరిగినా, అనుకోకుండా జరిగినా, కొన్ని కావాలని చేసినా, అది అధికార పార్టీ చేసినా, ప్రతిపక్షం చేసినా, ఏది చేసినా అది పీకే అని చెప్పి ఆయనకు ముడిపెట్టేస్తారు. అలా ముడిపెట్టి చేయడం వలన ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా మేలు జరుగుతుందో స్టిల్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆఫ్ కోర్స్ ఏ రాజకీయ పార్టీకి వాళ్ళ వ్యూహాలు ఉండొచ్చు, ప్రభుత్వం వాళ్ళు ఏమైనా ఆలోచించుకోనియండి, మనకి అందులో అభ్యంతరాలు కానీ లేకుంటే మరొకటి కానీ ఖచ్చితంగా ఉండవు. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ వ్యూహాలు వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. బట్ నాకు వ్యక్తిగతంగా నా వ్యూ పాయింట్లో ఏ విధంగా మేలు చేస్తుందో అర్థం కావట్లేదు. కావాలంటే నిన్న చూడండి, తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియాలోనే, తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియాలోనే వాళ్ళ పేజ్లోనే అయ్యన్న పాత్రుడు పవన్ కళ్యాణ్ను ఏవో వ్యాఖ్యలు అన్నారు అని చెప్పి వాటిని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది అని చెప్పి ఏమంటారు ఒక పోస్ట్ అనేది షేర్ అయింది. ఒక పోస్టు, అది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారో లేదో తెలియదు, అయ్యన్న పాత్ర నిజంగా అన్నారో లేదో తెలియదు. వాళ్ళ పోస్ట్ షేర్ చేసి ఏమంటున్నారు, అదిగో ఇది పీకే, పీకే టీం వచ్చేసింది, వాళ్ళ పని ప్రారంభించేశారు, అదిగో విద్వేషాలు, అదిగో అలగలు, అదిగో ఇటువంటివన్నీ తయారు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు ప్రచారం అనేది మొదలు పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా చేస్తారు, కావాలని వాళ్ళే, ఇప్పుడు జగన్ గారికి చెందినటువంటి ప్రత్యర్థులు వ్యతిరేకులు వీళ్ళే వెనకల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామాజిక వర్గ ముద్ర జగన్ మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళే వాళ్ళ కాబట్టి 1000 రెడ్డి పేర్ల మీద ఐడీలు క్రియేట్ చేస్తారు వీళ్ళే, వీళ్ళే టీడీపీ మీద పవన్ కళ్యాణ్ మీద కొన్ని ఫేక్ వార్తలను వీళ్ళే ప్రచార పోస్టులు పెడతారు, అదిగో ఇది వైసీపీనే పెట్టిందని చెప్పి మళ్ళీ వీళ్ళు ఇంకొక టీం ఇదే ప్రచారం చేస్తుంది, ఇదంతా పీకే ఎత్తుగడని చెప్పి వీళ్ళే వాడుకుంటారు. ఖచ్చితంగా పీకే స్ట్రాటజీలు తెలిసిన తర్వాత ఆయన మీద రాష్ట్ర ప్రజలకు ఒక అభిప్రాయం అనేది వచ్చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఒక రైట్ హ్యాండ్ లేకుంటే ఆయనతో పాటు ఐపాక్ను ఎస్టాబ్లిష్ చేసిన టీంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తే ఇప్పుడు టీడీపీకి కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఈ వ్యూహాలన్నీ వాళ్ళకు పాజిటివ్ వ్యూహాలు అమలు చేసే కంటే ఇటువంటి ఏమంటారు రివర్స్ వ్యూహాలు కనుక ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, దాన్ని డిఫెండ్ చేసుకోవాలి అంటే వైసీపీకి తలప్రాణం తోక ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా తలప్రాణం తోక వస్తుంది. జనాలందరిలోకి
ఏమంటారు ఒక టైప్ ఆఫ్ వాళ్ళ మైండ్ను ట్యూన్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, అన్నీ వీళ్ళే చేస్తారంటున్నా. అన్నీ వీళ్ళే చేసి అదిగో అది పీకే టీం జగన్ కోసం ఎలా చేస్తుంది అని చెప్పి నెగటివ్ అంతా వాళ్ళకు దొబ్బేసినా కూడా వీళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవడం మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. అయినా నాకు ఇంకో ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, నిజంగానే ప్రశాంత్ కిషోర్ టీము వీళ్ళతో పని చేయించుకుంటారనుకున్నప్పుడు, ఏమైనా సర్వేలు చేయించుకుంటారన్నప్పుడు అది ఇంటర్నల్గా చేసుకోకుండా బహిరంగంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, లేకపోతే ఏమంటారు బహిరంగంగా మళ్ళీ ఎందుకు ప్రచారం చేసుకోవాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక అధికార పార్టీ చేసిన పనులను ప్రశాంత్ కిషోర్ ప్రచారంలోకి తీసుకెళ్ళడమా, తీసుకెళ్ళడం కోసమేనా? ఇప్పుడు చూడు, లోకేష్ని చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేస్తున్నారు, టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ ముఖ్యమంత్రిగా అవుతారు అని చెప్పి మొదట చాలా వరకు అదే ప్రమోట్ చేశారు, అదే ప్రచారంలోకి వచ్చింది. అది నిజం కూడా, అది నిజం కూడా. కానీ లాస్ట్కి వస్తే అదేమైంది, ఇటువంటి ప్రచారం ప్రశాంత్ కిషోరే చెప్పిస్తున్నాడు, టీడీపీకి బ్యాడ్ కలిగించాలని చెప్పి వీళ్ళు ఏదైతే ఒక వ్యూహం అమలు చేసుకుంటూ పోతున్నారో దాని మీద కొంచెం నెగటివ్ వచ్చేసరికి అది మళ్ళీ ప్రశాంత్ కిషోర్ టీం మీద వేసేసి అది ఏమంటారు జగన్ కోసం ఇలా చేస్తున్నారని చెప్పి ఇలా ఒక కులం పోస్ట్ కనిపిస్తే ప్రశాంత్ కిషోర్ మీద వేసేస్తున్నారు. మీరు సోషల్ మీడియా చూడండి, ఒక మతం పోస్ట్ కనిపిస్తే ప్రశాంత్ కిషోర్ మీద వేసేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం ఒక పాజిటివ్ ప్రచారం చేసుకుంటే అదిగో ప్రశాంత్ కిషోర్ టీం స్టార్ట్ అయిపోయింది, గింత ఉంటే గింత ప్రచారం చేస్తున్నారు, దాని మీద వేసేస్తున్నారు. ఏదైనా ఒక నెగటివ్ జరిగితే అదిగో ఇది ఇట్లా. ఒకవేళ వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏమైనా చేసినా అదిగో ఇది కావాలనే ప్రశాంత్ కిషోర్ ఇటువంటి స్ట్రాటజీ అమలు చేస్తున్నారు, ఏం జరగట్లేదు, ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పి పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇది ఇంకా ఇంకా పెరిగి పెద్దదవుతుంది, చూడాలి. నేను కూడా ఏమంటారు చాలా నిశితంగానే గమనిస్తూ ఉంటా వీళ్ళు దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోగలుగుతారు. అటువంటి ప్రచారము, అటువంటి ఫేక్ స్ప్రెడ్డింగ్స్ నుంచి ఎలా బయటపడతారో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. వీళ్ళ పేర్ల మీద నెగటివ్ ప్రచారం ప్రత్యర్థులే చేసుకుంటారు, మళ్ళీ వీళ్ళే చేశారని చెప్పి ప్రత్యర్థులే ప్రచారం చేసుకుంటారు, ప్రతిదీ ప్రశాంత్ కిషోర్ను చూపెడుతుంటారు. ఇప్పుడేమి జనాలకు ప్రశాంత్ కిషోర్ మీద ఓ అంత పాజిటివ్ అభిప్రాయం ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటలేను, నాకైతే లేదు వ్యక్తిగతంగా. మరి నాకు లేదు కాబట్టి మెజారిటీ మెంబర్స్ కూడా ఉండదు అని చెప్పి నాకేమన్నా అట్లా అనిపిస్తుందేమో నాకు తెలియదు. మీ అభిప్రాయం మీద నేను ముందే చెప్పాను కదా, నా అభిప్రాయం నాది. కానీ ఏ విధంగా పాజిటివ్ అవుతుందో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నాకైతే క్లారిటీ లేదు. ఒకవేళ సర్వేలు చేసుకునే కోసం మాత్రమే బహిరంగంగా ఏమంటారు ఓ పార్టీ కోసం పనిచేయదు అని చెప్పేటట్లు అయితే మరి ఇంత పెద్ద ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని ఎవరూ కండెమ్ చేయలేదు. సర్వేలు చేసుకునే ఉద్దేశమే ఉంటే ఎవరూ బయటకు చెప్పుకోరు, సర్వేలు చేయించుకుంటున్నామని చెప్పి ఓ అని డప్పు కొట్టుకోరు. సో చూడాలి, మరి ప్రశాంత్ కిషోర్ టీము ఇటు ప్రశాంత్ కిషోర్ టీంని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తెలుగుదేశం పార్టీ నెగటివ్గా బ్రహ్మాండంగా వాడుకోబోతుంది. దాన్ని వైసీపీ ఎలా అడ్డుకుంటుందో చూద్దాం.